నా పేరు ఆముదార అసిరయ్య నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను కీడీలకు బీడీలు దగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్న వాడిని ఎముళ్ళాటోళ్ళకు ముగుళ్ళాటోళ్ళని మోకాల శిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాడిని నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి yes sir నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని yes sir ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ నో అంత ఎదుబు నాయాలి yes sir సెటప్ దీనికి నో అని చెప్పాలి yes sir నేను కుచ్చెల్ని అడుగుతాను ఆన్సర్ టు ది క్వశ్చన్ లో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో యువుడు హు ఇస్ ది సీనియర్ ఫెలో ఐ సర్ నాకు ఈ ఊరి ఇస్త్రీ అంత కావాలి నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ కి సరిగా సమాధానం చెప్పు ఈ ఊరంతటికి రిచ్ ఫెలో యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి ఆళ్ళని యాలకి ఉపయోగించుకునే బ్రుణ వ్యక్తి యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి ఎదువ కేదీ నాయాలు యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గణగణగణగణ మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుబోతై ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదే పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరుబోత అతను కాదండి గోపి అనే ఒక మునగాడు ఉన్నాడండి వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి ఒకటి హార్మోనీ వాయించడం రెండు హారి చేసిన వాళ్ళని ఎడల పెడ వాయించడం అబ్బా భలే వాయిస్తాడండి అంత మునగాడా అయితే ఆ అమరాగాడ సంగతి త్వరలో చూసుకుంటాను